కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే మోరల్ ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్ ఏ పర్సన్ బిహేవియర్. ఒక పర్సన్ యొక్క ప్రిన్సిపల్స్ మోరల్గా ఎలా ఉండాలని చెప్పేది ఎథిక్స్. కోడ్, కోడ్ మీన్స్ ఫర్ సిఏస్ కోసం ఇట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ డూస్ అండ్ డూ నాట్స్ ఫర్ సిఏ రెగ్యులేషన్. అంటే సిఏ అనే పర్సన్ ఈ కొన్ని ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని చెప్పేది సిఏ రెగ్యులేషన్స్. అవి కోర్స్ అండ్ ఇతను వచ్చేసి ఎయిదర్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ సర్వీస్ అదర్వైజ్ ఆక్యుపైడ్ ఇన్ సబ్జెక్ట్ టు కోడ్ ఆఫ్ ఎథిక్స్. డూస్ అండ్ డూ నాట్స్ అన్ని చెప్పేది కోడ్. ఎథిక్స్ అంటే మోరల్ ప్రిన్సిపల్స్, రెండు కలిపితే కోడ్ ఆఫ్ ఎథిక్స్. కోడ్ ఆఫ్ ఎథిక్స్లో రెండు డివిజన్స్ ఉంటాయి, డివిజన్ వన్ డివిజన్ టూ. డివిజన్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, అది వచ్చేసి ఇష్యూడ్ బై IFAC ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. అది వచ్చేసి మనకి రికమెండేటరీ. అండ్ అందులో వచ్చేసి ఏముంటాయంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, మీన్స్ డివిజన్ వన్ డివిజన్ టూ. డివిజన్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, అది వచ్చేసి ఇష్యూడ్ బై IFAC ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. అది వచ్చేసి మనకి రికమెండేటరీ. అండ్ అందులో వచ్చేసి ఏముంటాయంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, మీన్స్ ఇంట్రడక్టరీ పేరా, సిఏ ఇన్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సిఏ ఇన్ బిజినెస్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి. ఇండియన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఇట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ డూస్ అండ్ డునాట్స్ గివెన్ ఇన్ సిఏ యాక్ట్ అండ్ రెగ్యులేషన్. మన సిఏ యాక్ట్ అండ్ రెగ్యులేషన్స్లో ఇచ్చిన కంప్లైంట్స్ అండ్ మీన్స్ ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేది ఇది వచ్చేసి మనకి మ్యాండేటరీ. ఇందులో వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి బేసిక్ ప్రొవిజన్స్ ఉంటాయి, పార్ట్ బిలో మిస్కండక్ట్ ఉంటాయి, పార్ట్ సిలో షెడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివిజన్ వన్కి పోదాం, మీన్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్కి సంబంధించి పార్ట్ ఏలో చూద్దాం. పార్ట్ ఏ అనేది వచ్చేసి ఫండమెంటల్ ఎథికల్ ప్రిన్సిపల్ గురించి చెప్తుంది. ఫండమెంటల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఇంటిగ్రిటీ ఆఫ్ ఓపీసీ, వన్ పర్సన్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. ఓపీసీఐ ఫస్ట్ ఇంటిగ్రిటీ, ఓ ఫర్ అబ్జెక్టివిటీ, పి ఫర్ ప్రొఫెషనల్ బిహేవియర్, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ డ్యూ కేర్, సి ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. ఐఓపీసీ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏమి, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ ఉండాలి. డిసెప్ట్ టు టేకప్ సచ్ అసైన్మెంట్, ఎవరన్నా అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ రిపోర్ట్స్ రిటర్న్స్ కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలంటే మెటీరియల్ ఫాల్స్ ఉండకూడదు, అతను చెప్పేటివి ఒమిటెడ్ ఉండకూడదు, మిస్లీడ్ చేయకూడదు ఆ కస్టమర్స్ని, అలా ఉండాలి. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఓ ఆబ్జెక్టివిటీ. ఆబ్జెక్టివ్ అంటే సెల్ బి ఇండిపెండెంట్ ఉండాలి అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ బయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక చెప్పేదానికి మనం ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మనం ప్రొఫెషనల్ జడ్జిమెంట్, మనంతకు మనమే జడ్జిమెంట్ తీసుకోవాలి. అతను చెప్పేది రాయటానికి మనం డైరెక్ట్ వెళ్ళకూడదు, మన ఓన్ డెసిషన్ తీసుకోవాలి, అదే ప్రొఫెషనల్ జడ్జిమెంట్. పి ఫర్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ ప్రొఫెషనల్ బిహేవియర్. ప్రొఫెషనల్ కాంపిటెన్సీ మెయింటైన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్, యాక్ట్ డిలిజియంట్లీ, కంప్లై విత్ టెక్నికల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్, అక్విటేషన్ ఆఫ్ విత్ లేటెస్ట్ డెవలప్మెంట్. ఇవన్నిటికీ మొత్తానికి ఎగ్జాంపుల్ అంటే జిఎస్టీ. జిఎస్టీ గురించి కంటిన్యూయింగ్ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు జిఎస్టీలో యాజ్ ఆన్ డేట్కి ఏం వచ్చిందంటే చెప్పగలిగే వాళ్ళకి ప్రొఫెషనల్ కాంపిటెన్సీ డిక్లేర్ ఉందని చెప్పొచ్చు. ప్రొఫెషనల్ బిహేవియర్, షుడ్ నాట్ బ్రింగ్ ప్రొఫెషన్ టు డిస్రిప్యూట్, షుడ్ నాట్ ఎక్సాగ్రేట్ అబౌట్ ఈస్ అబిలిటీ అండ్ కాంపిటెన్సీ. మీన్స్ మా అతను చేసే వర్క్ వల్ల ఆ ప్రొఫెషన్కి డిస్రిప్యూట్ రాకూడదు అంటుంటారుగా, ఒక చేసిన పనికి అందరినీ తిట్టకూడదని అలా అనమాట. నెక్స్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా బ్రాడ్ టర్మ్, ఇది సింపుల్గా కొంచెం చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇది క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫామ్ చేయకూడదు, అది డిస్క్లోజ్ చేయకూడదు. ఒకవేళ డిస్క్లోజ్ చేస్తుంటే అది రిక్వైర్డ్ బై లా అయి ఉండాలి లేదా పర్మిటెడ్ బై లా అయి ఉంటేనే, లా కానీ క్లయింట్ కానీ పర్మిట్ చేసినప్పుడు మాత్రమే డిస్క్లోజ్ చేయాలి. ప్రొఫెషనల్ డ్యూటీ, రైట్ టు డిస్క్లోజ్ అనేది నాట్ ప్రొహిబిటెడ్ బై లా. మీన్స్ ఇప్పుడు క్వాలిటీ రివ్యూ జరిగేటప్పుడు, ఇంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ లీగల్ ప్రొసీడింగ్ జరిగేటప్పుడు, టెక్నికల్ ఎథికల్ స్టాండర్డ్స్ కోసం పీర్ రివ్యూస్ అట్లా చేసేటప్పుడు, ఎవరన్నా అడిగినప్పుడు చెప్పాల్సినది ఉంటుంది. అది లా మనకు పర్మిషన్ ఇస్తుంది అప్పుడు చెప్పొచ్చు. నెక్స్ట్ డివిజన్ వన్లో పార్ట్ బి మీన్స్ ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ఇన్ ప్రాక్టీస్. ఈ ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ఇన్ పబ్లిక్ ప్రాక్టీస్ షెల్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆక్యుపేషన్ ఆర్ యాక్టివిటీ దట్ ఇంపేర్స్ ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ గుడ్ రెప్యుటేషన్.
ఈ పైన చెప్పుకున్నట్టు ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, గుడ్ రిప్రజెంటేషన్ ఇవన్నీ మనం అచీవ్ కావాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సినది థ్రెట్స్, అండ్ ఆ థ్రెట్స్ని మనం సేఫ్ గార్డ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని ఎలా ఫాలో అయ్యి కావాలన్నా కానీ మనకున్న థ్రెట్స్ ఏమై మనకి ఎఫెక్ట్ చేసే థ్రెట్స్ ఏమనేది తెలుసుకోవాలి. థ్రెట్స్ అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఒక సిఏ చేయాలి, అప్పుడు ఏం థ్రెట్ ఉండదు. ఒకవేళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు చేస్తే అది థ్రెట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఎఫ్ఎస్, ఐఏఎస్ ఇవి మనకి థ్రెట్స్. ఎఫ్ ఫర్ ఫెమిలియారిటీ థ్రెట్, ఎస్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఐ ఫర్ ఇంటిమిడేషన్ థ్రెట్, ఏ ఫర్ అడ్వొకేసీ థ్రెట్, ఎస్ ఫర్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ అనేది ఎప్పుడు కావచ్చు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ క్లయింట్కి ఉండొచ్చు. అంటే ఏమంటే ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు, అతను ఎప్పుడు ట్యాక్స్ తగ్గాలి, ప్రాఫిట్ పెరగాలి, గ్రాస్ ఇన్కమ్ కావాలి, లోన్స్ రావాలి, అట్లా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద క్లయింట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని మనం మన సెల్ఫ్ ఇంట్రెస్ట్గా వాడుకోకూడదు. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది థ్రెట్ మనకి. అంటే తర్వాత అన్డ్యూ డిపెండెన్స్ ఆన్ ఇన్కమ్, మీన్స్ మనం క్లయింట్ ఇచ్చే ఫీజు పైనే డిపెండ్ అయ్యి ఉంటాము, ఆ థ్రెట్. క్లోజ్ బిజినెస్ రిలేషన్షిప్ మీన్స్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ విత్ క్లయింట్తో పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, ఇవన్నీ మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్, మనంతకు మనమే ఇంట్రెస్ట్ ఉండి మనకు వచ్చే థ్రెట్ అనమాట. నెక్స్ట్ అడ్వకేటీ థ్రెట్ మీన్స్ ప్రమోటింగ్ ఐటీ షేర్స్, యాక్టింగ్ యాజ్ అడ్వకేట్ అండ్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్, అతంటప్పుడు అడ్వకేసీ థ్రెట్ అంటారు దాన్ని. ఫెమిలియారిటీ థ్రెట్, మెంబర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టీమ్ హ్యాస్ క్లోజ్ రిలేషన్షిప్ ఆర్ ఫార్మర్ పార్ట్నర్ ఈజ్ నౌ ఎంప్లాయీ ఆఫీసర్ ఆఫ్ ఆర్డిటీ లాంగ్ అసోసియేషన్స్, మీన్స్ మన దగ్గర వర్క్ చేసిపోయిన పర్సన్ వేరే కంపెనీలో వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు, ఇప్పుడు మనం ఆ కంపెనీకి ఆడిట్కి వెళ్ళాము, ఫెమిలియారిటీ మన తెలిసిన పర్సన్ అక్కడ ఉన్నాడు, ఫెమిలియారిటీ థ్రెట్. ఇంటిమిడేషన్ థ్రెట్ మీన్స్ డిస్మిసల్ థ్రెట్ ఆర్ లిటిగేషన్ థ్రెట్స్, లాస్ట్ మూమెంట్లో ఒక ఫైల్ వచ్చింది, ప్రెజర్ ఎక్కువ ఉంది, ప్రెజర్ ఎక్కువ ఉందని తొందరగా రిటర్న్ ఫైల్ చేయాలని ఫైల్ చేసేసినావు, తక్కువ ఫీజు మామూలుగా ఫీజు తీసేసుకున్నావు, అట్లా నీకు ఫస్టే ఐడియా వస్తుంది. ఇంటిమేషన్ మీన్స్ తక్కువ టైం ఉంది మనకి కానీ తెలుస్తుంది, ఇంటిమేట్ చేసినప్పుడు మీరు ఫైల్ తీసుకొని ఫైల్ చేస్తుంటే మనకి ఇంటిమిడేషన్ థ్రెట్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్ మీన్స్ సెల్ఫ్ రివ్యూ అంటే మనమే అకౌంటింగ్ బుక్స్ రాయడం, మనమే ఆడిట్ ఫైల్ చేయడం, అట్లా మనమే చేస్తుంటే సెల్ఫ్ రివ్యూ అవుతుంది, మన బుక్స్ని మనమే రివ్యూ చేసుకోవడం వల్ల సెల్ఫ్ రివ్యూ థ్రెట్ అవుతుంది. సెల్ఫ్ రివ్యూ థ్రెట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ రెండు డిఫరెన్స్ చూడండి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్లో అతనిపై మనం డిపెండ్ అయినాం మన ఇంట్రెస్ట్ వల్ల, మీన్స్ అతను ఫీజు ఇస్తాడు కాబట్టి మనకి ఫీజు కావాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకి అమౌంట్ అనేది. ఇక్కడ సెల్ఫ్ రివ్యూ మనం చేసిన బుక్స్నే మనం రివ్యూ చేస్తున్నాం, అకౌంటింగ్ అని బుక్స్ బుక్స్ కీపింగ్ అని రివాల్యూషన్ సిస్టమ్, మెంబర్స్, మెంబర్స్ ఎంగేజ్మెంట్, టీమ్ ఆఫర్స్, రీసెంట్ ఎంప్లాయ్మెంట్, అలా అనమాట. ఈ థ్రెట్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మనకి టూ వేస్ ఉన్నాయి. ఏమంటే ఫస్ట్ సేఫ్ గార్డ్స్ ఫ్రమ్ ప్రొఫెషనల్ ఆర్ లెజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్స్, వర్క్ ఎన్వైరన్మెంట్ సేఫ్ గార్డ్స్ మీన్స్ వర్క్ ఫర్మ్ వైడ్గా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు, ఆర్ ఎంగేజ్మెంట్ స్పెసిఫిక్ సేఫ్ గార్డ్స్ తీసుకోవచ్చు. ఫర్మ్ వైడ్గా అనేది ఇంపార్టెంట్, అది ఎస్క్యూసివ్ అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే అది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ లేదంటే నేను ఎస్క్యూసివ్ అని డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ చేస్తాను. అక్కడ వచ్చేసి మనకి ఏం చెప్తానంటే లీడర్షిప్ రెస్పాన్సిబుల్స్ రిలేటింగ్ టు ఇంటిగ్రిటీ అండ్ ఆబ్జెక్టివిటీ, క్లియర్గా వచ్చేసి ఎస్క్యూసీ వన్లో డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఎంగేజ్మెంట్ స్పెసిఫిక్ సేఫ్ గార్డ్స్ అన్నప్పుడు కూడా యాక్సెప్టింగ్ కంటిన్యూయింగ్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఎస్క్యూసీలోనే వస్తాయి. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలా, ఎప్పుడు తీసుకోవాలా, ఎన్ని ఎట్లాంటి రిక్వైర్మెంట్స్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫాలో కావాలా. డివిజన్ వన్ పార్ట్ సి, ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ఇన్ బిజినెస్. ఇది నథింగ్ మచ్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ అవర్ మెటీరియల్లో వచ్చేసి చాలా లిమిటెడ్ అండ్ షార్ట్ జనరల్ డిస్కషన్ ఉంది, కాబట్టి పార్ట్ సిని లీవ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ డివిజన్ టూ, డివిజన్ టూ వచ్చేసి ఇండియన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఇది మనకి మ్యాండేటరీ. ఇందులో ఫస్ట్ బేసిక్ ప్రొవిజన్స్ ఏమో తెలుసుకుందాం. పార్ట్ ఏలో వచ్చేసి ఫస్ట్ హూ ఈజ్ సిఏ, సిఏ అంటే ఎవరు అంటే మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఎవరైతే ఇన్స్టిట్యూట్ మెంబర్ అవుతారో అతను సిఏ. మెంబర్ అంటే ఎవరు, పర్సన్ నేమ్ కెన్ బి ఎంటర్డ్ ఇన్ రిజిస్టర్, ఏ పర్సన్ నేమ్ మెంబర్, ఏ పర్సన్ నేమ్ అయితే రిజిస్టర్లో ఎంటర్ చేసినామో ఆ పర్సన్ మెంబర్ అవుతారు. ఎప్పుడు రిజిస్టర్ చేస్తారు, ఇఫ్ ఇతర ఇక్కడ వచ్చేసి రెండు వస్తాయి. ఫస్ట్ పాస్డ్ సచ్ ఎగ్జామినేషన్ అండ్ కంప్లీటెడ్ సచ్ ట్రైనింగ్ పాస్డ్ సచ్ ఎగ్జామినేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఐసీఏఐ. పాస్డ్ సచ్ ఎగ్జామినేషన్ అంటే సిపిటీ, ఐబీఎస్సీ, సిఎఫ్ఐఎన్ఎల్ ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయి ఉండాలి. తర్వాత కంప్లీటెడ్ సచ్ ట్రైనింగ్స్, ఐటీటీ ఓరియంటేషన్, అడ్వాన్స్ ఐటీటీ, ఎంసీఎస్, జిఎంసీఎస్ అన్ని ట్రైనింగ్స్ అన్నీ కంప్లీట్ అయి ఉండాలి.